ఓం శ్రీమాత్రే నమః ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో ధనత్రయోదశి రోజు లేదంటే దీపావళి రోజు చేసుకునే లక్ష్మీ కుబేర పూజ గురించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు ఎంత డబ్బు సంపాదించినా చేతిలో డబ్బు నిలబడడం లేదు అనేవారు అసలు డబ్బు ఎవరికి అవసరం ఉండదండి అందరికీ అవసరమే కదా ప్రతి ఒక్కరూ కూడా దీపావళి రోజున కానీ ధనత్రయోదశి రోజున కానీ ఈ పూజ తప్పకుండా చేసుకోవాలి ఈ పూజ ఎలా చేయాలి అంటే కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతి కనుక ఉత్తర భాగంలో పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి అష్టదళ పద్మాన్ని వేసి దానిపైన ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీటపైన కుబేర ముగ్గు వేసుకోవాలి దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైన లక్ష్మీ సహిత కుబేర స్వామి ఫోటో పెట్టాలి కుబేరుని ఫోటో లేని వారు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పీట మీద కుబేర ముగ్గు వేశాను ఇంకొక పీట మీద కుబేర యంత్రం వేశాను ఈ పూజలో వరుణ కలశాన్ని ఏర్పాటు చేసి కలశం పైన కొబ్బరికాయకి బదులుగా కామాక్షి దీపాన్ని పెట్టి పూజ చేసుకున్నాను అలాగే ఈ పూజలో మన దగ్గర ఉన్న బంగారము వెండి ధనము ధాన్యము ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక ఈ పూజని సాయంత్రం సమయంలో చేయాలి ఇక ముందుగా గణపతిని పూజించుకోవాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించి స్వామికి హారతి ఇచ్చి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని గణపతిని ప్రార్థించుకోవాలి ఇక తరువాత ఆ శ్రీ మహాలక్ష్మిని పూజించుకొని అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసి లక్ష్మీ సహస్రనామాలు కానీ కనకధార స్తోత్రం కానీ చదువుకోవడం మంచిది ఈ పూజలో కుబేర యంత్రానికి పూజ చేయాలి మీ దగ్గర కుబేర యంత్రం ఉంటే దానికే పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఒక పీటకి పసుపు రాసి కుబేర యంత్రాన్ని గీసుకోవాలి ఈ యంత్రం 9 గడులతో ఉంటుంది ఆ 9 గడులలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క నంబర్ ఉంటుంది ప్రతి ఒక్క గడిలోనూ లక్ష్మీ కుబేర నాణాలు ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే 1 రూపీ కాయిన్స్ని పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కాయిన్స్ మీద పసుపు కుంకుమతో అలంకరణ చేసి ప్రతి గడిలోనూ ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచాలి ఈ పూజ దీపావళి ధనత్రయోదశి రోజే కాదండి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు కఠినమైన ఆర్థిక సమస్యలు తొలగాలంటే 9 శుక్రవారాల పాటు లక్ష్మీ కుబేర పూజ చేస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని చెప్తారు పూజ అనంతరం ఈ కాయిన్స్ తీసి బీరువాలో భద్రపరుచుకొని మళ్ళీ లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు ఇదే కాయిన్స్ని వాడుకోవచ్చు ఇక తరువాత కుబేరుని అష్టోత్తరం చదువుతూ కుబేర కుంకుమతో పూజ చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఈ పూజ చేసిన కుబేర కుంకుమని మగవారు కావచ్చు పిల్లలు కావచ్చు ఆడవారు కావచ్చు అందరూ ధరించడం మంచిది తర్వాత స్వామికి అమ్మవారికి పాల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి నీరాజనాన్ని సమర్పించాలి ధనత్రయోదశి రోజున బంగారం కొంటే మంచిది అంటారు కదండి బంగారం కొనలేని వారు కూడా కల్లుప్పు కొత్త చీపిరి తీసుకొని వచ్చి పూజలో పెట్టి గంధము కుంకుమతో అలంకరణ చేసి పూజలో పెట్టుకోవచ్చు ఇదండి లక్ష్మీ సహిత కుబేరుని పూజ మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి.